తెలుగువన్ ప్రేక్షకులకి నమస్కారం. అహాయమి రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం కొత్త రుచులతో కమ్మరి వంటకాలతో ఈ కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా వీక్షిస్తూ ఆనందిస్తూ మాకు సహకరిస్తూ ప్రతి వారం ప్రతిరోజు మీరు మేము ఒక్కటిగా ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వారం కూడా కొత్త రుచికరమైనటువంటి చక్కటి వంటకంతో ఈ కార్యక్రమం ముందుకు వస్తుంది. ఈ వారం మనం చేసేటటువంటి కార్యక్రమంలో చేసేది చక్కటి స్వీట్. స్వీట్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు పెద్దలు స్వీట్ అనగానే చక్కటి డెజర్ట్ తినాలని ఏ డిన్నర్ అయినా ఏ పార్టీ అయినా ఎంజాయ్ చేస్తూ చక్కగా తింటూ ఉంటాం. క్యాలరీస్ పెరుగుతున్నా మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నా పార్టీలోని స్వీట్ లేకుండా ఆ పార్టీని మనం చేయం. స్వీట్ లేనిదే పార్టీ ఉండదు. అయితే ఈరోజు మనం చేసేటటువంటి స్వీట్ చాలా చక్కగా సులభంగా తీయగా చక్కగా ఈజీగా అయ్యేటటువంటి స్వీట్ షాహీ ఖీర్. షాహీ ఖీర్కి కావాల్సినటువంటి పదార్థాలు నోట్ డౌన్ చేసుకోండి. షాహీ ఖీర్కి కావాల్సినటువంటి పదార్థాలు సన్నగా తురిమిన పన్నీర్ ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, కాజు తగినంత, కిస్మిస్ కొంచెం, నెయ్యి 2 టీ స్పూన్స్, బాదం పప్పులు సన్నగా కట్ చేసినవి కొంచెం, ఇలాచీ పౌడర్, పాలు. చూసారు కదండి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ మనం ఏదైనా స్వీట్ చేసుకుంటే మనకి రెగ్యులర్ ఐటమ్స్లోని కాజు కిస్మిస్ ఫ్రై చేసుకుంటాం. దీనికి సేమ్ అలాగే కాజు కిస్మిస్ మనం ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం దీంట్లో. నెయ్యి కొంచెం వేడెక్కగానే మనం కాజు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనం యూజువల్గా కోవా కండెన్స్ మిల్క్ అన్నింటి వాడుకుంటూ ఉంటాం. అయితే మనకి పన్నీర్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి చోట అన్ని చోట్ల పన్నీర్ దొరుకుతుంది. పన్నీర్ తోటి మనం ఏ ఐటెం చేసినా చాలా రిచ్గా టేస్టీగా అనిపిస్తుంది. నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ పన్నీర్ తోటి బేస్ చేసినటువంటి చాలా రెసిపీస్ మనం చేస్తూ ఉంటాం. స్వీట్స్లోని కూడా పన్నీర్, మనకి రస్మలై ఇలాంటివి కూడా మనం పన్నీర్తో చాలా చేసుకోవచ్చు. ఈ ఖీర్ కూడా చాలా టేస్టీగా చక్కగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం కాజు ఫ్రై చేసుకుందాం. మనం కొంచెం స్టవ్ తగ్గించేసుకొని ఎక్కువ మాడిపోకుండా మనం కాజుని ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. మనం నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన కాజు కిస్మిస్ మనం యాజ్ యూజువల్గా ట్రెడిషనల్ రెసిపీస్లో అన్నిట్లో మనం ఫ్రై చేసుకుంటుంటాం. నట్స్ మనం ఫ్రై చేసుకోకుండా కూడా మనం యూజువల్గా స్వీట్స్కి వాడచ్చు. ఎందుకంటే నట్స్కి మనం ఎలాగైనా మనం తింటాం. కిస్మిస్ కూడా ఫ్రై చేస్తున్నాను. కొంచెం స్టవ్ కూడా తగ్గించేసుకొని ఈ నట్స్ ఒక కిస్మిస్ తప్ప తక్కినవి మనం ఫ్రై చేయకుండా వేసినా కూడా టేస్టీగా అనిపిస్తాయి. మనకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా మనం వేసుకోవచ్చు దీంట్లోని. మనం స్వీట్ ఐటెం చేసేటప్పుడు నెయ్యి చక్కెర మనం తగ్గించ ఎలాగ తగ్గించలేము. మనం ఎప్పుడైనా లో క్యాలరీ రెసిపీస్
తీసుకున్నామనుకోండి స్వీట్లో డెఫినెట్గా మనం నెయ్యి తగ్గించవలసి వస్తుంది. అప్పుడు మనం ఈక్వల్ స్వీట్స్ నట్స్ ఇవన్నీ మనం తగ్గించేస్తాం. కానీ ఈ రెసిపీలో మరీ ఎక్కువ నెయ్యి కాకపోయినా కొంచెం మనం నెయ్యి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇలా చక్కగా దోరగా ఫ్రై అయినటువంటి కిస్మిస్ కూడా మనం రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఐటెం ఏంటంటే మనం ఫస్ట్ మిల్క్ని చక్కగా థిక్గా చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర 1% 2% మిల్క్ కూడా కొనుక్కుంటుంటారు. లో క్యాలరీగా ఎక్కువ మంది ఇంట్లో 1% మిల్క్ వాడుకుంటారు. పిల్లలకి ఇచ్చినప్పుడు 2% థిక్ మిల్క్ కూడా మనం వాడుకుంటూ ఉంటాం. అలాగే మనం థిక్ మిల్క్ తీసుకుంటే పాయసంకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోనే బాగా కాచినటువంటి పాలు తీసుకున్నాం. బాగా థిక్గా అయిపోయినటువంటి మిల్క్ ఇది. ఈ పాలని కూడా మనం ఒక్కసారి దీన్ని బాగా కాచి పెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే ఈ పన్నీరు మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడైతే పాలు బాగా థిక్గా కాగిపోగానే ఈ పన్నీరు కూడా వేసి దాంట్లో మనం బాగా కలిపి పెట్టేసేసి మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే థిక్ అవుతుంది దాంట్లో మనం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని కార్న్ ఫ్లోర్ పేస్ట్ మనం ఇందులో వేస్తున్నాం. మెయిన్ ఈ కార్న్ ఫ్లోర్ వేయడానికి కారణం ఏంటంటే కార్న్ ఫ్లోర్ థిక్నెస్ వచ్చేస్తుంది పాయసానికి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కస్టర్డ్ చేసేటప్పుడు కస్టర్డ్ వేయగానే పాలు థిక్గా ఎలా అయిపోతాయో కార్న్ ఫ్లోర్ టెండెన్సీ ఎలా ఉంటుంది, థిక్నెస్ మనకు బాగా పెరుగుతుంది. మరి పాలు బాగా మరిగిన దాకా మనం కాసేపు ఉండి నెక్స్ట్ మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేద్దాం. మన స్టవ్ హైలోనే పెట్టుకున్నాం. ఫ్లేమ్ బాగా ఉంటే తొందరగా కాగిపోతుంది. మనం ప్రతి రోజు తినే స్వీట్స్లోని చాలా రకాలైన స్వీట్స్ మిల్క్ ప్రోడక్ట్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనకి ఇది పన్నీర్ ఈజ్ అయిన డైరీ ప్రోడక్ట్. ఇది మిల్క్తో తయారవుతుంది. ఇప్పుడు మనం టోఫు తీసుకున్నాం అనుకోండి, అది సోయా ప్రోడక్ట్. ఎవరికైతే పన్నీర్ ఎక్కువగా తినాలి అంటే వాళ్ళకి క్యాలరీస్ పెరుగుతాయి, బాగా వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు పన్నీర్ కొంచెం. పన్నీర్లో మరో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కాల్షియం. మనకి మిల్క్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు కాల్షియం కూడా ఉంటుంది. మనం పాలు, పెరుగు, పన్నీర్ ఇలాంటివి తినడానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. మనం పన్నీర్ అందుకనే మనం వాడుకోవచ్చు. కానీ మనకి ఎక్కువగా చక్కెర, పన్నీరు, నెయ్యి ఇవన్నీ వేసేటప్పటికి ఎలాగ డెఫినెట్గా క్యాలరీస్ పెరుగుతాయి. మన లేడీస్కి ఏంటంటే ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి ఇలాంటివి వచ్చేటప్పటికి మనం పాలు ఎందుకు బరువు ఎక్కిపోతామని పాలు తాగాం. నెక్స్ట్ మనం ఇందులో పన్నీర్ వేసేస్తున్నాను. ఈ గ్రేటెడ్ పన్నీర్ ఇందులో బంధువులారా, అనేక వైజ్ఞానిక కారణాలను ఇమిడ్చి ఉంచి మన పెద్దలు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలను కనుక మనం పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఆనందం, అలాగే ఆధ్యాత్మిక సాధన కూడా చాలా సులభతరమైపోతుంది. నెక్స్ట్ మనం ఇందులో పన్నీర్ వేసేస్తున్నాను. ఈ గ్రేటెడ్ పన్నీర్ ఇందులో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, కాల్షియం బేస్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాల్షియం ఈజ్ వెరీ ఎసెన్షియల్, ఎస్పెషల్ మనకి లేడీస్కి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ రెగ్యులర్గా మనం సఫర్ అయ్యేది. తర్వాత కంప్యూటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మెడ నొప్పి, చేతుల నొప్పులు, వర్క్ చేసే వాళ్ళకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ స్పెషల్లీ చక్కెర అది లేకుండా కూడా రోజు 1 కప్ ఆఫ్ మిల్క్ తాగడం, తర్వాత పొద్దున్నే లేవగానే మనం కాసేపు మెడిటేషన్ చేశాక వాకింగ్, తర్వాత విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. మనం పొద్దున్నే లేచి కొంచెం సూర్యరశ్మికి
ఎక్స్పోజ్ అవడం ఇలాంటివన్నీ రెగ్యులర్ చేస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ చక్కటి ఆహారం తిన్నాం అనుకోండి మనం ఎంతో బ్రహ్మాండంగా డాక్టర్ బిల్లు కూడా తగ్గుతుంది హెల్త్ కూడా బాగుంటుంది చాలా చక్కగా హెల్తీగా హ్యాపీగా మనం వర్క్ చేసుకోగలుగుతాం దీనికి మెయిన్ ఏంటంటే మన డైలీ చేసిన రొటీన్ లోని మనం తీసుకున్న ఆహారం మీద చాలా आधार पड़ी मन टाइम अंजी रे ब्रेड मुक्ल इला बैठू आ काफीवो टीवो तागे वेपी कास्त आफ्टरनून अेटपड़ी डल मन वर्क अंकने स्टामिना उड़ेट चक्कटि पदार्थ मिल्क प्रोडक्ट्स अलावी मन ओट्स फ्रूट्स इलांट मन एक्वी चक्कर वर्क हेल्दी हैपी चक्कर मन वर्कता ఇలాగ పన్నీర్ వేసి దీని బాగా మనం బాయిల్ చేస్తున్నాం పన్నీర్ కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది సాఫ్ట్ గా కూడా అయిపోతుంది అలా ఈ పన్నీర్ మనం గ్రేట్ చేసింది మిక్స్ చేస్తున్నాం మీకు గాని ఇది 2% మిల్క్ కాకపోతే 1% మిల్క్ తో కూడా మీరు చేసుకోవచ్చు మీరు చక్కెర బదులు ఈక్వల్ అలాంటివి సబ్స్టిట్యూట్స్ కూడా వేసుకోవచ్చు మీకు క్యాలరీస్ ఎక్కువ అయిపోయాయి అనుకుంటే కాజు కిస్మిస్ అవాయిడ్ చేసుకోవచ్చు మీకు నెయ్యి అవాయిడ్ చేయాలంటే డ్రై ఫ్రూట్స్ మైక్రోలో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్స్ చాలా మీరు చేసుకోవచ్చు స్వీట్స్ లోని ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఈ పాల తోటి मन దీంట్లోని కాసేపటికి కార్న్ ఫ్లోర్ కూడా మనం యాడ్ చేద్దాం ఆల్రెడీ నేను చెప్పాను కార్న్ ఫ్లోర్ మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే కార్న్ ఫ్లోర్ వల్ల మనకి థిక్నెస్ బాగా వస్తుంది ఈ పాయసంలో అందుకనే మనం కార్న్ ఫ్లోర్ 1 1/2 టీ స్పూన్స్ మనం కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాం 1 1/2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం వాటర్ యాడ్ చేసి మనం వేసుకున్నాం అనుకోండి ఈ పేస్ట్ లోని లంప్స్ ఫామ్ అవకుండా చాలా చక్కగా వస్తుంది ఎప్పుడైతే కస్టర్డ్ గాని కార్న్ ఫ్లోర్ గాని పౌడర్ మనం వేసాం అనుకోండి మీకు లంప్స్ ఫామ్ అయిపోయి చక్కగా రాదు అందువల్ల మనం ఎప్పుడు కార్న్ ఫ్లోర్ అయినా కస్టర్డ్ అయినా ఏదైనా వేసేటప్పుడు ఇలా చక్కగా కలుపుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని దీంట్లో మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా తయారవుతుంది ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మనకి పన్నీర్ మిల్క్ కార్న్ ఫ్లోర్ తో థిక్నెస్ బాగా పెరుగుతోంది పాయసంలోని మనం ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి హల్వాలా అయిపోతుంది థిక్గా ఉంటే అందుకే ఆ థిక్నెస్ ఎక్కువైనప్పుడు మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి వెరీ ఈజీగా తయారైనటువంటి స్వీట్ తర్వాత ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం పనీర్ దీంట్లోని తగులుతూ ఉంటుంది తినేటప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోని చక్కటి నట్స్ వేస్తున్నాం వీటి వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా థిక్నెస్ బాగా వచ్చిక సెమీ లిక్విడ్ ఎక్కువగా థిక్కుగా కాకుండా ఎక్కువ లిక్విడ్ గా కాకుండా చక్కటి కరెక్ట్ కన్సిస్టెన్సీ రాగానే దీన్ని దింపేసి నెక్స్ట్ మనం బౌల్ లో సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏలక పొడి ఇలైచి పౌడర్ కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం మన ఫ్లేవర్ కోసం ఇలైచి పౌడర్ వేస్తే ఏ స్వీట్ అయినా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదండి విత్ ఇన్ నో టైం మీరు తయారు చేసుకోవచ్చు ఇది చేసేటప్పుడు మీరు మైక్రోలో కూడా చేసుకోవచ్చు మైక్రోలో మిల్క్ పన్నీర్ కలిపి మీరు హీట్ చేసుకొని కార్న్ ఫ్లోర్ కలిపేసుకొని నట్స్ వేసుకుంటే మైక్రోవేవ్లో కూడా ఫాస్ట్గా తయారైపోతుంది స్వీట్ నెక్స్ట్ మన దగ్గర రిమైనింగ్ థింగ్ ఏంటంటే షుగర్ ఉన్నది చక్కెర కూడా మనం ఇందులో వేసేసుకుందాం చక్కెర మీ డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్ మీకు ఎక్కువ తీపి కావాలంటే 1 కప్ వేసుకోండి తీపి తక్కువ తినే వాళ్ళైతే మీరు తక్కించి కూడా వేసుకోవచ్చు ఈ దీంట్లో బేసిక్ గా ఇంకెక్కువ ఐటమ్స్ లేవు కాబట్టి మనం చక్కెర పాలతో పాటు కిడ్స్ కి ఇచ్చేటప్పుడు తీయగా తింటారు పిల్లలు వాళ్ళకి కొంచెం తీయగా ఉండాలి కాబట్టి మనం చక్కెర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం మీరు చక్కెర ఒమిట్ చేసుకునేటప్పుడు 1/2 కప్ చక్కెర కూడా వేసుకోవచ్చు ఈ చక్కెర బాగా డిజాల్వ్ అయ్యి వాటర్ కన్సిస్టెన్సీ అంత తగ్గిపోయి థిక్గా వచ్చేదాకా దీని మనం కలుపుకోవాలి అప్పుడు నెక్స్ట్ సర్వింగ్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు
దీనిలో మన ఉన్నటువంటి నట్స్ కూడా మనం వేసేస్తున్నాం కొంచెం కాజు వీటితో పాటు మనకి బాగా ఫ్రై అయిపోతాయి కుక్ అయిపోతాయి పైన మళ్ళీ సర్వింగ్ మనం కూడా కొన్ని పెట్టుకున్నాం చూస్తున్నారు కదండి మన షాహీ కేక్ తయారైపోయింది మన స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి వెసల్ లోని ఇది మనం తీసేసుకొని పెట్టుకుంటున్నాం చూసారు కదండి ఎంతో చక్కగా ఈజీగా మన ఖీర్ రెడీ అయిపోయింది పైన చక్కటి నట్స్ తోటి మనం దీన్ని డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మై మెయిన్ ఇంటెన్షన్ సంథింగ్ ఈజ్ నోవెల్ ఐటెం మనం రెగ్యులర్ ఖీర్ కాకుండా టేస్టీగా ఫాస్ట్గా అయ్యేటటువంటి ఈ ఖీర్ చాలా బ్రహ్మాండంగా సర్వ్ చేయడానికి చిన్న చిన్న పార్టీస్కి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చక్కగా తినేటటువంటి ఐటెం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ మన రెగ్యులర్ ఫుడ్ తోటి పాటు మనం రెగ్యులర్గా ఎంజాయ్ చేస్తాం చూసారు కదండి ఈనాటి ఆహా ఏమి రుచి కార్యక్రమంలో రుచికరమైనటువంటి షాహీ ఖీర్ మీ ముందు కమ్మగా రెడీ అయిపోయింది మీరు కూడా చక్కగా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే షాహీ ఖీర్ కావాల్సినటువంటి పదార్థాలు మరొకసారి సన్నగా తురిమిన పన్నీర్ ఒక కప్పు చక్కెర ఒక కప్పు కాజు తగినంత కిస్మిస్ కొంచెం నెయ్యి 2 టీ స్పూన్స్ బాదం పప్పులు సన్నగా కట్ చేసినవి కొంచెం ఇలాచీ పౌడర్ పాలు వచ్చే వారం మరికొన్ని కొత్త ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం